దేవుడు తెలుసుకున్న దైవజనుడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి తెలుసుకున్న దైవజనుడు ఎలా ఉంటాడు? అసలు దేవుణ్ణి తెలుసుకోవటం ఎలాగా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే నాకు దేవుడు తెలుసు, దేవుడు తెలుసు అని చాలా మంది అంటారు. మీకు అర్థమైందా? దేవుడు తెలుసు అని చాలా మంది అంటారు. దేవుడు తెలుసు అంటే బైబిల్ చదవటం వల్ల దేవుడు తెలియటం కాదు. మీకు అర్థమైందా? దేవుడు పేరు అనటం వల్ల దేవుడు తెలుసు కాదు. మీకు అర్థమైంది బాబు? దేవుడిని తెలుసుకోవటం అంటే 66 పుస్తకాల సారం తెలియటం కాదు. దేవుడు తెలియటం అంటే ఏంటో చూడండి. యిర్మీయా గ్రంథం 22 అధ్యాయం, 16 రెండు చదవండి. నీవు అతిశయపడి నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు అయితావా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీరుస్తూ సుఖముగా ఎలా బతికాడంట? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. మనం దీనులను దరిద్రులను ఏం చేస్తాం? అవమానపరుస్తాం. ఏం చేస్తాం? అవమానపరుస్తాం. డబ్బు లేని వాళ్ళు మన ఇంటికి వచ్చి అనుకో, ఏం చేస్తాం? చిన్న చూపు చూస్తాం. మనకు డబ్బుందన్న సంగతి నోటితో చెప్పం, మీకన్నా మేము గొప్ప అన్న సంగతి నోటితో చెప్పం. మరి ఏం చేస్తాం? వాళ్ళు మన ఇంటికి వస్తే కుర్చీ వేయం, అదే. వాళ్ళ కింద కూర్చుంటే కింద కూర్చున్నవేంది లే అనం. ఎందుకని? మేము గొప్ప వాళ్ళం అని నోటితో చెప్పరు తెలివికల్లోళ్ళు, లోక సంబంధమైన తెలివికల్లోళ్ళు. మరి ఏం చేస్తారు? కింద కూర్చుంటే వేషధారణ ఉంటుంది. కానీ ఎలా ఉందో చూడండి. అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బతికెను. అలాగు చేయుటే నన్ను తెలుసుకొనుట. చూసారా, మీకు అర్థమైందా? అంటే దేవుణ్ణి తెలుసుకోవటం ఏంటి? దీనులను దరిద్రులకు న్యాయం తీర్చటం. ఎవడైతే న్యాయంగా బ్రతుకుతాడో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని అడుగుజాడల్లో ఉంటారో, ఎవరైతే దరిద్రులను దీనులను లక్ష్య పెట్టి మీరు మేము సమానమే అని వాళ్ళకి సహకారులుగా ఉంటారో వాళ్ళే దేవుణ్ణి తెలుసుకున్నట్టు. 66 పుస్తకాలు తెలిసిన వాడికి దేవుడు తెలియదు. నాకు దేవుడు తెలుసు అంటే దేన్ని బట్టి చెప్పాలి? దేవుడి లక్షణాలు చూపించి చెప్పాలి. దేవుడి లక్షణాలు ఏంటి? తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, అవునా కదా? అజ్ఞానంగా ఉంటే గద్దిస్తాడు. చేశారా లేదా? భక్తులందరూ ప్రేమ చూపించారు, కోపం చూపించారు, గద్దింపు చూపించారు, తగ్గింపు చూపించారు, జాలిగుణం చూపించారు, దయ చూపించారు. ఎంతటి దరిద్రుడైనా సరే, నే ఎంతటి ధనవంతుడైనా సరే, ఇద్దరూ సమానమే అన్నట్టు చూపించారు, అవునా కదా? అలాగుండాలి. అంటే దేవుణ్ణి తెలుసుకోవటం ఏంటి? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బతికను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అర్థమైందా? అంటే ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 66 పుస్తకాలు అందంగా బోధించినా దేవుడు తెలియదన్నమాట. అర్థమైందా? దేవుడు తెలియదన్నమాట. అందుకే దేవుడు కూడా ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు తెలుసా? దీనులకి దరిద్రులకి న్యాయాన్ని తీర్చేవాడిని ఏర్పరచుకున్నాడు. పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకోవాలి. దైవజనుడు అంటే ఎవరు? మొహమాటానికి బాడు. నువ్వేమనుకుంటున్నావు ఆయనకు అనవసరం. దేవుడు ఏం చెప్పమన్నాడే అదే ఆయనకి ముఖ్యం. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవటం ఎలాగా చెప్పండి ఇప్పుడు? న్యాయంగా బ్రతకటం, దేవుణ్ణిలాగా బ్రతకటం. దేవుడు ఎలా బ్రతుకుతాడో, దేవుడు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాడో, దేవుడు లక్షణాలు కలిగి బ్రతకటమే దేవుణ్ణి తెలుసుకోవటం. దేవుళ్ళు కోపం ఉందా లేదా? కోపం ఉంది. దేవుళ్ళు ప్రేమ ఉందా లేదా? ఉంది. దేవుళ్ళు గద్దెంపు ఉందా లేదా? ఉంది. దేవుళ్ళు జాలి ఉందా లేదా? అన్నీ ఉండి. కోపం ఉన్నవాడు ప్రేమించేవాడు,
గద్దించేవాడు ప్రేమించేవాడు, ప్రేమ చూపించేవాడు ప్రేమించేవాడు, సహించేవాడు. ఈ లక్షణాలు ఎవరి? దేవుడి. దేవుడి లక్షణాలు ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలనుకుంటాడు? ముందు దైవజనుల్లో ఉండాలనుకుంటాడు. అలాగ ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు పిలుస్తాడు, గుర్తుపెట్టుకోండి మీరు. అలా ఉండవాళ్ళని మాత్రమే దేవుడు పిలుస్తాడు. మీకు అర్థమైందా? ఆ మంచితనాన్ని చూసే దేవుడు పిలుస్తాడు. మనం ఒక పనికి పిలుస్తాం, పనికి పిలుస్తాం, వీళ్ళు చేస్తారా లేదా అని చూసిస్తామా, చూడకుండా ఇస్తామా? ఎలివేషన్ చేయాలి, బిల్డింగ్ ఎలివేషన్ చేయాలి. ఇతను డిజైన్ పని చేస్తాడా లేదా అని చూసి పనిస్తాం. మరి దేవుడు మరి నాకు ఉపయోగపడతాడా లేదా అని చూసి పిలుస్తాడా, చూడకుండా పిలుస్తాడా? చూసి పిలుస్తాడు. నాలాగా నీతి న్యాయాలు జరిగించేవాడా కాదా అని చూసి పిలుస్తాడు. ఒక పనికి పిలవటానికి నీకే ఎంత క్వాలిఫికేషన్ ఉంటే చూడాలని నాచుంటే, ఒక పనికి పిలవాలంటే నీకే అర్హత ఉందా లేదా అని అనుకుంటే, మరి దేవునికి దైవదాసుడిగా ఉండేవాడు, దైవజనుడిగా ఉండేవాడు మరి నీతి న్యాయాలు జరిగిస్తే కదా ఆయన పిలుచుకునేది. మోషే గారిని పిలిచాడు. మోషే గారిని ఏం చూశాడు? చూడండి నిర్గమాకాండం. మోషే గారిని ఏం పిలిచాడు? మోషే గారిని దేవుడు ముందు ఎలా తెలుసుకున్నాడు, ఎలా ఎరిగాడు? నిర్గమాకాండం తీశారా? నిర్గమాకాండం 2వ అధ్యాయం. తీశారా? నిర్గమా 2 11 చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి అది అప్పుడు మోషే గారిని దేవుడు పిలవాల అప్పటికి. అర్థమైందా? పిలవకముందు ఏమైంది? ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుని కొట్టగా చూచెను. చూసినప్పుడు ఏం జరిగింది? భారాన్ని చూడటానికి పోయాడు ముందు. అంటే దేవుడు అది చూశాడు. మనలో కూడా ఏముండాలి? మనలో ఏముండాలి? భారం ఉండాలి. తండ్రి అయితే నా కొడుకులు ఎలా బతుకుతున్నారు, నా కూతుళ్ళు ఎలా బతుకుతున్నారు, నా భార్య ఎలా ఉంది అని చూడాలి. పిల్లలైతే మా నాన్న ప్రవర్తన ఎలా ఉంటుంది, మా అమ్మ ప్రవర్తన ఎలా ఉంటుంది, కూతుళ్ళైతే మా అన్న తమ్ముల ప్రవర్తన ఎలా ఉంటుంది, మా అన్న ప్రవర్తన, మా నాన్న ప్రవర్తన, మా అమ్మ ప్రవర్తన ఎలా ఉంటుంది చూడాలి. ఎందుకని? భారం ఉంటే మీకు అర్థమైందా? గమనించాలి. మా నాన్న మంచోడా చెడ్డోడా, మా నాన్న వాక్యానికి విలువిస్తాడా ఇవ్వడా, మా అమ్మ వాక్యానికి విలువిస్తుందా ఇవ్వదా ఉండాలి ఆలోచన. ఉంటే అప్పుడేం చేస్తాం? ఏది మంచో ఏది చెడో చెబుతాం. లేదనుకో ఏం చెబుతాం? కుటుంబం ఏమైపోద్ది ఇంకా. కానీ మోషే గారు అలాంటి ఆయన కాదు. పెద్దయ్యాడు ఎమ్మటే జనుల భారాన్ని చూడటానికి వచ్చాడు. దేవుడికి అది నచ్చింది. లేకపోతే నచ్చకపోతే ఎందుకు రాపిస్తాడు ఆయన? మోషే గారిని ఎందుకు పిలిపించాడో ముందు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే గారిలో గొప్ప క్వాలిటీస్లో దేవుడు ఊరకేం పిలవడం. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచాడు. అతడు ఇటువటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి అది. అంటే మోషే గారిలో ఏముంది? నాయకత్వం ఉంది. అవసరమైతే నా జనుల జోలికి వస్తే చావటానికైనా సిద్ధం, చంపటానికైనా సిద్ధం. భౌతిక సంబంధమైన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నా. నా జనుల జోలికి వస్తే చావటానికైనా సిద్ధం, చంపటానికైనా సిద్ధం. దేవుడికి నచ్చిందా? బా, ఏం మనిషివురా నువ్వు, నేను వెతుకుతుంటే దొరికేవరా నువ్వు, నా కాలికి తగిలిన ఆణిముత్యంలాగా దొరికేవరా నువ్వు వెతుకుతుంటే అనుకున్నాడు దేవుడు. అర్థమైందా? దేవుళ్ళలోకి రావటం కాదు గొప్ప, ఆణిముత్యంలాగా ఉండాలి. అర్థమైందా? మీకు అర్థమైందా? ఆణిముత్యంలాగా ఉండాలి. తర్వాత
మర్నాడు అతడు బయట నడిచి వెళ్తుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండిరి. అబ్బా ఎవరు? మోషే గారు. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? ముందు ఏం చేశాడు? అన్యాయం చేసిన వాడిని చూసి అంటే తొందరపడలా మోషే గారు, తొందరపడలా. అలాగే ఏదైనా సరే తొందరపడకూడదు ఒక నిర్ణయం తీసుకోవటానికి. ఏది న్యాయమో ఏది అన్యాయమో చూడాలి. ఇప్పుడు నేను తొందరపడే ఉన్నాను, గద్దించాను అనుకో, ఈ గద్దింపులో న్యాయం ఉంది అన్యాయం ఉంది అని చూడాలి. నన్ను అంటావా అన్నావు అనుకో, పోయేది నువ్వే, ఆయనకేం కాదు. మమ్మల్ని అంటావా అంటే పోయేది మీరే. ఎవరమైనా సరే ఆయనకేం బాధ? ఆయన దేవుడు చెప్పింది చేశాడు, నీకు ఇష్టమైతే ఇచ్చేయి. మమ్మల్ని అంటావా అనకూడదు, ఎందుకని? దేవుడు మాటది. అప్పుడు ఏం చూశాడు? న్యాయము అన్యాయము చేసిన వాడిని చూసి నీ వేళ నీ పొరుగువాడిని అడగగా. వా, దీన్ని బట్టే మనం ఇందాక చదివాం ఏమని, బేదలను కనికరించి బేదలను దరిద్రులకు న్యాయం తీర్చేవాడే దేవుణ్ణి తెలుసుకున్నవాడు. మీకు అర్థమైందా? అంటే మోషే గారిలో దేవుణ్ణి తెలుసుకునే లక్షణం ఉందా లేదా? ఉంది. దేవుడి దగ్గరకు రాకముందా? పిలవకముందా? పిలవకముందే. అందుకని అది నచ్చి మూడో అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చూడండి. మూడో అధ్యాయం మొదటి వచనం, మిద్యాను యాజకుడైన ఇత్రోను హోరేబునకు వచ్చును, యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను. ఆ సందర్భం మనకు తెలుసు. అంటే దేవుడు ఎప్పుడు పిలిచాడు మోషే గారిని? ఆ మంచితనం చూసి పిలిచాడు. ఏం చేస్తున్నప్పుడు? గొర్రెలను మేపుతున్నప్పుడు. గొర్రెలను మేపుతున్నప్పుడు, మేపుతున్నప్పుడు, అవునా కదా, మేపుతున్నప్పుడు పిలిచాడు. అది అది చాలు. మీకు అర్థమైందా? అంటే దేవుళ్ళలోకి రాకముందు ఏం చూశాడు దేవుడు? దేవుడి లక్షణం చూశాడు. దేవుడు కూడా ఏది మంచి ఏది చెడు అని చూస్తాడు. అదే మనమైతే మనకు అనుకూలంగా మాట్లాడుకుంటాం, మనకు అనుకూలంగా చూసుకుంటాం. మనోడు అనుకో, వాడు ఎంత తప్పు చేసినా పర్లా, ఎదుటోడి మీదకి వెళ్తాం. మీకు అర్థమైందా? మనోడు అనుకుంటే ఎంత తప్పు చేసినా కప్పిపెట్టి ఏం చేస్తాం? మనోడు కలి మాట్లాడతాం. అతను నాయకుడా? అతను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? చేసుకోడు. ఏమని, వీడికి కావాల్సింది న్యాయం కాదు, మావోడు, మావోడు అనే ఫీలింగ్ కావాలి వీడికి అనుకుంటాడు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు మోషే గారిలో ఏం చూసి పిలిచాడు? మంచి లక్షణం చూసి పిలిచాడు. ఎక్కడి నుంచి? గొర్రెలను మేపుతున్నప్పుడు. అంటే మోషే గారు ఎలా బతికాడు దేవుడికి? ఎలా బతికాడు అంటే మోషే గారు దేవుళ్ళకి వచ్చినాక ఎలా ఉన్నాడు చూడండి. సంఖ్యాకాండం 12 అధ్యాయం. చూసారా 12 అధ్యాయం 7 వచనం. నమ్మకమైన వాడు గూఢ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును. స్వరూపం ఏంటది? లక్షణాలు. స్వరూపం అంటే ఏంటి? అంటే మోషే గారు దేవుణ్ణి ఎలా చూశాడు? లక్షణాలు చూసి లక్షణాలు పాటించాడా లేదా? మీకు అర్థమైందా? మోషే గారు దేవుణ్ణి నిదానించి చూశాడు. ఆయన లక్షణాన్ని నిదానంగా చూసి అలా పాటించాడా లేదా? పాటించాడు. ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపించాడు, కోపపడ్డప్పుడు కోపపడ్డాడు, అవమానాలు కూడా భరించి
దేవుడికి ఇశ్రాయేలు మీద కోపం వస్తే దేవుడు కోపాన్ని కూడా ఏం చేశాడు తగ్గించాడు. మీకు అర్థమైందా? అంటే మోషే గారికి దేవుడు తెలుసా? ఎలా తెలుసు? ఆయనకి పాటించి నాకు దేవుడు తెలుసని చూపించాడు. అవునా కదా? పాటించి నాకు దేవుడు తెలుసని చూపించాడు. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం ఏం పాటిస్తున్నాం? నాకు దేవుడు తెలుసు అంటే ఏం చెప్పాలి? మనం పాటించి చెప్పాలి. మీకు అర్థమైందా? పాటించి చెప్పాలి. పాటించకుండా చెబితే దేవుడు నీకు తెలుసా తెలీదా? లోకంలో వాళ్ళు కూడా ఏం చెబుతారు? వ్యభిచారి కూడా ఏం చెబుతాడు? వ్యభిచారం తప్పమ్మా. ఏం చెప్పు? వ్యభిచారం తప్పమ్మా. ఒక భర్త ఉండగా బా నీతి అనేది చెప్పటం కాదు, ముందు మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు, తెలుసుకున్న దైవజనుడు ఎలా ఉన్నాడు? మళ్ళీ కీర్తన గ్రంథంలోకి రండి. దావీదు గారిని ఎలా పిలిచాడో చూద్దాం. కీర్తన గ్రంథం 78 అధ్యాయం 78 తన దాసుడైన దావీదును కోరుకొని అదిగో మోషే గారు మిద్యాను అరణ్యంలో గొర్రెలను మేపుతున్నప్పుడు పిలిచాడు. మంచి దైవజనుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మీకు అర్థమైందా? దావీదు గారు నమ్మకమైనవాడా కాదా? హృదయానుసారుడు. అంటే ఈయన కూడా ఎక్కడి నుంచి పిలిచాడు? మోషే గారిని గొర్రెలు మేపుకున్నప్పుడే పిలిచాడు. ఈయన్నే గొర్రెలు మేపేటప్పుడు పిలిచాడు. చదవండి ఒకసారి. ఏం చేశాడు? తన ప్రజల యాకోబును ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఎవరిని మేపటానికి? ఇశ్రాయేలుని. చదవండి మళ్ళీ ఒకసారి. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అప్పుడు దాకా ఎవరిని మేపాడు? ఇప్పుడు ఎవరిని మేపాలి? అది ఇశ్రాయేలీయులను. అంటే నోరులేని జీవరాశులను మేపే వాళ్ళలో ఏముంటుంది? మంచి మనసు ఉంటుంది. మీకు అది ఒక మాటతో చెప్పాలంటే నోరులేని వాటిని మేపుతున్నాడు అంటే నోరులేని వాటి మీద ఏముంటుంది? జాలి. వాటికి ఏదన్నా మెత్తగా ఉంటే, అన్ని గొర్రెల్లో ఒకటి మెత్తగా ఉంటే భరిస్తాడా? భరించలేడు అనమాట. మోషే గారికి కూడా ఏం పని? గొర్రె అంటే గొర్రెకి ఏదన్నా అయితే మోషే గారు తట్టుకోగలడా? గొర్రెకి ఏదైతేనే తట్టుకోలేనోడు రేపు తన పిల్లలకి ఏమన్నా అయితే. అలాగే గొర్రెకి ఏదన్నా అయితేనే తట్టుకోలేని దావీదు గారు రేపు తన జనాంగాన్ని ఏమన్నా అయితే. కాబట్టి గొర్రెలను మేపటానికి వచ్చిన దావీదు, ఇక నుంచి నువ్వు గొర్రెలను కాదు మేపాల్సింది. మరి ఎవరిని? ఇశ్రాయేలీని మేపాలి. బైబిల్ దైవజనుడు అంటే సామాన్యం కాదు, మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు. ఆ క్వాలిటీస్ నీలో ఉండాలి, కొన్ని అన్నా ఉండాలా? దావీదు గారితో పోల్చుకోవడానికి పనికిరావు, మోషే గారితో పనికిరావు, కానీ కొన్ని అన్నా ఉండాలి కదా. మనకు తెలిసినంతలో మన మనస్సాక్షిని ఇదిని బట్టి ఆ లక్షణాలు మనలో ఉండాలి కదా. అంటే దేవుడు పిలిచాడంటే ఏముంటుంది అందులో? ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకని సామెతల గ్రంథం 12 ఒక మాట చూడండి, 10 బా ఎంత మంచి మాట బాబు. నీతిమంతుడు దావీదు గారు చూశారా లేదా? సింహం వచ్చి గొర్రె పిల్లని చూడండి. సమయాల గ్రంథం 17
పదిహేడు అధ్యాయం 34 నుండి చదవండి, అంతా ఉంది కానీ. నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక గొర్రె పిల్లని పోవుచుండగా ఏం చేశాడు? తరిమి తరిమి చంపి అబ్బా. అంటే నీతి, ఇప్పుడు చదవండి సామెత 12:10 బాగుంటుంది. అది చూసారా? అంటే గొర్రెలను మేపుకునే వాళ్ళనే పిలిచాడు, పిలిచిన వాళ్ళే బైబిల్ అంతట్లో హైలైట్గా ఉన్నారు కాపర్లుగా. అంటే ఎంత దేవుడు ఎంత నిఘా పెట్టి పిలుచుంటాడు చూడండి, మీకు అర్థమైందా? ఎంత నిఘా పెట్టి పిలుచుంటాడు. ఒక్క గొర్రె కోసమే ఇడు సింహంతో పోరాడాడు. అంటే గొర్రె చచ్చిపోతే ఏముంది, వీడి ప్రాణం పోతే? నా ప్రాణం పోయిన పర్లా, నా గొర్రెని చంపితేది నేను తట్టుకోలేను, అది చచ్చిపోతే నేను తట్టుకోలేను. అది బాగుండాలి అంటే నేనేం చేయాలి? నేను పోరాడాలి. పోరాడి నేను చచ్చినా పర్లా. దేనికోసం? గొర్రె కోసం. గొర్రె కోసమే వాళ్ళు చావాలనుకుంటే మనిషి కోసం మనం చావాలనుకోవట్లా. దేవుడి దగ్గరకు వచ్చి గొర్రెను కాపాడటానికి దావీదు గారు చనిపోవాలనుకున్నాడు, కానీ దైవజనుడుగా వచ్చి లేదా విశ్వాసిగా క్రీస్తు దగ్గరకు వచ్చి మనిషిని కాపాడుకోవాలని ఆలోచన మనకు రావట్లా. మరి ఏం చేస్తాము? ఒక మాట అంటే వెంటనే నిందలేయటమే తప్ప అతను ఎలాగైనా సరే మంచిదారికి తేవాలనే ఆలోచన మనిషిగా ఉండదు, అవునా కదా? కానీ దావీదు గారికి ఎన్ని అవమానాలు వచ్చినాయి? సౌలు గారు చంపటానికి బయలుదేరితే ఆయన బారి నుండి తప్పించుకున్నాడే తప్ప చంపాలని ప్రయత్నించాల. ఎందుకని? ఆ మనసు ఎక్కడికి పోద్ది? గొర్రెనే చంపినండి. సౌలా, నీ గొంతు మీద కత్తి పెట్టి నిన్నెలా చంపుతానయ్యా నేను? దొరికినా వదిలేశాడా? వదిలేశాడు. అదే మనమైతే, మనం ఎవరినైనా ఏమన్నా అన్నాం అనుకోండి, ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తాం. అంటే మనం దేవుడు ఎన్నుకున్న వాళ్ళం కాదులే. దేవుడు ఎన్నుకుంటే పానీలే, దేవుడే చూసుకుంటాడు. వాళ్ళకి తెలిసో తెలియక మాట్లాడారు. అంటే దేవుడు ఎన్నుకుంటే అలా ఉంటుంది. దేవుడు ఎన్నుకోకపోతే ఇప్పుడు దొరికాడరా వీడు, ఆ వీడిని ఏం చేయకూడదు, వదలకూడదు. అతను సౌలు గారిని వదిలాడు, దావీదు గారు చంపటానికి వచ్చే వ్యక్తిని చంపకుండా ఒక మాట అన్నవాడినే నువ్వు అవమానపరచాలనుకుంటున్నావంటే నువ్వు దేవుడు ఎన్నుకోలా. ఎన్నుకోకుండా బలవంతంగా సంఘంలోకి త్వరబడి విశ్వాసిగా వచ్చావు. దేవుడు ఎన్నుకుంటే ఏయా లక్షణాలు, మీకు అర్థమైందా? దేవుడు ఎన్నుకుంటే ఆ లక్షణాలు, మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? దేవుడు ఎన్నుకుంటే ఏయా లక్షణాలు ఉన్నాయా? అంటే నేటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఏం కనపడట్లా? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కనపడట్లా. నీతి న్యాయం న్యాయంగా నడుచుకోవటం అనేది కనపడట్లా, అవునా కదా? అందుకని 12:10 ఎంత బాగుంది, నీతిమంతుడు దయతో చూచును. భక్తిహీనులు అంటే వాళ్ళు కూడా వాత్సల్యం చూపిస్తారా? అనుకూలంగా ఉన్నప్పుడు వాత్సల్యం చూపిస్తారు, ఎప్పుడైతే ఇదిగా ఉండదో క్రూరత్వం అప్పుడు బయటపడింది. అన్నో ఇప్పుడు దాకా నువ్వు మంచివాడు అనుకున్నానే అయిపోయింది ఒక్క మాటతోనే టక్. లోకంలో ఉన్నవాడికి అనేకమైన తెలివితేటలు. వీడు నన్ను అన్నాడంటే వీడి తప్పులు ఏముండయా, వీడు ఎక్కడ దొరుకుతాడా, వాటి మీద మనసు పెడతాడే కానీ వీటి మీద మనసు పెట్టడు. ఇది అర్థమైందా? అంటే గొర్రె కోసం ప్రాణం పెట్టినవాడు రేపు నా పిల్లల కోసం ప్రాణం పెడతాడు అనుకున్నాడు దేవుడు దావీదు గారిని. అందుకని ఏమంటున్నాడు, నన్ను ఏమన్నాడు చూడు, ఇశ్రాయేలును మేపుటకు వద్దులే సమయం ఎక్కువైంది. అది యెహెజ్కేలు గ్రంథంలోకి రండి, ఒకసారి ముగించుకుందాం. 34 వచ్చా. తీసారా?
మొదటి నుండి చదువు. మరియు యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను. నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపురులను గురించి ఈ మాట ప్రవచింపు. ఆ కాపురులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. కాపరుల గొర్రెలను మేపవలన కదా, మీరు త్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వులు తిని బొచ్చులు కప్పుకొందురు గాని గొర్రెలను ఎట్ట మేపరు? మంచి ఆహారంతో మేపరు. ఒకవేళ వేసినా మేత వేసినా అవి తింటున్నాయా లేవా అని చూడరు, తిని ఆరగించుకుంటున్నాయా లేవా అని. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, లేదా గొర్రెల కాపరు ఉన్నాడు, గొర్రెలకు మేత వేస్తాడు, వేసినంత తింటే వెంటనే మేత వేస్తాడు, తింటనేయా లేదని చూస్తాడా చూడ్డా, తినకపోతే ఏం చేస్తాడు? అజీర్తి చేసిందేమో గొర్రెకి అని వెంటనే ఏం చేస్తాడు? మందిస్తాడు. మేత వేయటం కాదు, మేత వేసిన తర్వాత ఏం చేయాలి? అవి తింటనేయా లేదని చూడాలి. అలాగే దైవజనుడు కూడా వాక్యం చెప్పటం కాదు, చెప్పిన తర్వాత పాటిస్తున్నారా లేదా అని కూడా చూడాలి. మీకు అర్థమైంది? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంట, గొర్రె చర్మాన్ని వాళ్ళ చర్మాన్ని కప్పుకుంటారంట. అంటే ఏంది కప్పుకోవటం అంటే? వేషధారణ, వేషం. మేము మంచివాళ్ళం అన్నట్టుగా నటిస్తారు. నటించేవాడు ఎప్పుడు కూడా ఎవరిని గద్దించడు, మీరు గుర్తుపెట్టుకోండి. నటించేవాడు ఎవరిని గద్దించడు, ఎందుకని? గద్దిస్తే మళ్ళీ నాకు అవమానం చేస్తాడు, నా గురించి 10 మందికి చెబుతాడు అనుకుంటాడు నటించేవాడు. కానీ నటించనివాడు నువ్వు 10 మందికి కాదు, 100 మందికి చెప్పుకో నా గురించి. నువ్వు 100 మందికి చెప్పుకో నా గురించి, భక్తులకే అవమానాలు తప్పలా. నువ్వేదో నన్ను అవమానపరుస్తావు, నిన్ను నీకు చెప్పకుండా నేనెందుకుంటా అనుకుంటాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఎవరైతే గద్దించరో వాళ్ళు ఏం చేస్తారు? అనుకూలంగా ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు, కపటంగా సంఘాన్ని ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. అందుకే ఇదే 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి, ఎలా ఉంటారు చూసుకొని ముగించుకుందాం. దేవుడు ఎన్నిక లేని వాళ్ళు 13వ అధ్యాయం 19వ వచనం చదవండి చాలు. అబద్ధ మాటలు అంగీకరించుచు, అబద్ధపు మాటలు చెప్పుచు చారడు యవలకులను రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. చూసారా ఎలాంటి దైవజనుల తోడయ్యారు? అంటే ఏందనమాట, మనకి ఎవరితో ఎవరన్నా మనకు డబ్బు అవసరం, వీళ్ళు మనకు అవసరమైతే డబ్బు ఇస్తారనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత చండాల పోళ్ళైనా ఏం చేస్తాం వాళ్ళతో? మీకు అర్థమైందా? ఇదిగో ఇతను మనకు అవసరానికి డబ్బిస్తాడు అనుకున్నాం అనుకోండి, అతను ఏం చేస్తాం? మనసులో ఉంటుంది వీడు క్యారెక్టర్ లేనోడు, క్యారెక్టర్ లేనోడు అని. కానీ అతను డబ్బును చూసి ఏం చేస్తాం? వాటిని బయటికి చెప్పమన్నమాట. బయటికి చెప్పలేదంటే అర్థమైంది, మంచోడుగా ఉంటున్నట్టు కదా, మంచోడుగా ఉంటున్నట్టు కదా. మీకు అర్థమవుతుందా? అంటే డబ్బు కాసిపడి అంటున్నాడు కదా, పైన అంటున్నాడు కదా, అబ్బతోలు చెప్పుచు చారడు ఎవలకును రొట్టె ముక్కలకును. అప్పుడైతే ఎవలు రొట్టె ముక్కలు, ఇప్పుడు డబ్బులు. ఇతన్ని గద్దిస్తే ఏం చేస్తాడు? డబ్బులు ఇవ్వడు. బయటికి వెళ్తే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరుగా, అప్పుడు ఏం చేయాలి? ఏమన్నా అంటే అలిగిపోతాడు. అలిగిపోతాడు అన్న సంగతి తెలిసి ఏమంటారు? మంచోడు. మరి ఇక్కడ గద్దిచ్చే వాళ్ళని ఏమంటారు? చెడ్డోడు అంటారు. అందుకని ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఏమంటారంట? రొట్టె ముక్కలు కాసిపడి మరణమునకు పాత్రులు కాని వాళ్ళని ఏం చేస్తారంట? చంపేస్తారంట. మరణానికి పాత్రులైన వాళ్ళని ఏం చేస్తారు? బ్రతికిస్తారు. మరణానికి అపాత్రులైన వాళ్ళని ఏం చేస్తారు? బ్రతుకుటకు అపాత్రులైన వారిని ఏం చేస్తారు? బ్రతికిస్తారు. అంటే చావాల్సిన వాళ్ళని బ్రతికిస్తారు, బ్రతకాల్సిన వాళ్ళని. అంటే ఇక్కడ న్యాయం ఉందా? మీకు మొదట్లో న్యాయం ప్రారంభించా, దేవుణ్ణి తెలుసుకునేవాడు ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. ఎండింగ్లోకి ఎక్కడికి వచ్చా? ఇక్కడికే వచ్చా.
అంటే స్టార్టింగ్ ఏది న్యాయం, ఎండింగ్ ఏది కంక్లూజన్ కూడా అదే ఉండాలి. మీకు అర్థమైందా? అంటే గుర్తుంటుందని లాస్ట్లో ఇది తీసుకొచ్చా. అంటే దేవుణ్ణి తెలుసుకునేవాడు ఎలా ఉంటాడు, తెలుసుకునేవాడు ఇదిగో ఇలా ఉంటాడు. ఏమంటాడు? చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళని ఏమంటు, చెడు చేస్తున్నామని చెప్పడు. మంచోళ్ళని నువ్వు మంచోడు అండవు. మంచోడిని చూస్తే చెడ్డోడు అంటాడు. ఎందుకని? నన్ను గద్దిస్తున్నాడు, నా జోలికి వస్తున్నాడు. అదే చెడ్డోడిని చూస్తే వాడి దగ్గర డబ్బులుంటే ఏమంటాడు, వీడితో మనకి ఎప్పుడైనా అవసరమే, అరే మన జాగ్రత్త ఉండాలి వీళ్ళతో, ఎందుకని అవసరానికి వాడుకుందాం. అంటే వీడితో అవసరం ఉందంటే వాడు ఎన్ని తప్పులు చేసినా సైలెంట్గా ఉంటుంది. వీడితో మనకు అవసరం లేదు అంటే వాడు మంచోడైనా చెడ్డోడిగా అంటారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు దేవుడు తెలుసుకున్నట్ట? అందుకే బైకి పత్తి పరులుగా ఉండి తమ క్రియల వలన ఎలా ఉన్నారంట, దేవుని ఎరగమన్నట్టున్నారంట. ఎలా ఉన్నారంట బాబు? ఎవరు వీళ్ళు? దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళే, ఆదివారం ఆదివారం వచ్చేవాళ్ళే. నోటితో ఏమంటారు? దేవుడు తెలుసు అంటారు. క్రియల వలన దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మాకు దేవుడు తెలియదు అని దేవుడు చెబుతున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి తెలుసు, నాకు దేవుడు నాకు తెలుసు అన్నవాళ్ళు ఏముంటుంది? న్యాయం. ఆ ఒక్క మాటలోనే న్యాయం అంటే ఏంటి? న్యాయంలోనే ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, యథార్థత ఉంటుంది, భక్తి ఉంటుంది. దీనులు దరిద్రులు అనే ఒక ఇది ఉంటుంది. నేను డబ్బున్న వాళ్ళు, వాళ్ళు దరిద్రులు అని ఉండదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మోషే గారిని పిలిచినా, దావీదు గారిని పిలిచినా, పౌలు గారిని పిలిచినా, పౌలు గారిని ఎలా పిలిచాడు? మామూలుగానే సంఘాన్ని హింసించే టైంలో. సంఘాన్ని హింసించడానికి ఏం చేశాడు? ప్రాణం తీసేశాడు. సంఘాన్ని నిలబెట్టడానికి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. దేవుడు ఎన్నుకున్నవాడు అలాగుంటాడు. దేవుడు ఎన్నికలేనివాడు ఎలా ఉంటాడు? ఇదిగో ఇలాగుంటాడు. తప్పును తప్పు అని చెప్పడం. ఇప్పుడు నేనున్నాను, వీళ్ళకి డైరెక్ట్గా చెప్పానా లేదా? అందరి ముందు చెప్పానా, విడిగా చెప్పానా? అక్కడ అక్కడ చెబితే ఏమైంది? అక్కడ ఉండకూడదు. ఎందుకని? సంఘానికి పెద్ద, పెద్దని పెద్దగానే చూపించాలి, కానీ తప్పుని తప్పుగానే చెప్పాలి. ఎందుకని? దేవుడి పిల్లలు. దేవుడి పిల్లలు పాడు చేయొచ్చా? పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, ఇదిగా ఇది చేసుకుంటుంది. కాబట్టి దేవుడు తెలిసిన వాడు ఏం చేస్తాడు? న్యాయంగా ఉంటాడు. డబ్బున్నవాడా లేదా, పేదవాడా ధనికుడా, ఇది కాదు అతనికి కావాల్సింది. అందుకే దావీదు గారికి న్యాయం తెలుసు. మోషే గారు న్యాయం తీర్చాడా లేదా? తీర్చాడు. పౌలు గారు, ఇంకా పేతురు గారు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు పిలిచిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు నాకు తెలుసు అంటే న్యాయం, న్యాయం జరిగిస్తాడు. అది న్యాయం చెయ్యటమే నన్ను తెలుసుకోవటం అని దేవుడు చెప్పాడు. మీకు అర్థమైందా? మీరు కూడా ఏముండాలి తెలుసా? పక్షపాత ద్వారానే అస్సలు ఉండకూడదు. ఏముండకూడదు? వీడితో మనకు అవసరం ఉంది అని స్వార్థానికి వాడుకునే మనసు ఉండకూడదు. ఎలా ఉండాలి? ఏ నువ్వు డబ్బు ఇవ్వకపోతే రోగం వస్తే చస్తా, అప్పులు ఉంటే అప్పుల వాళ్ళ చేత తన్నులైనా తింటా, కానీ నీవు నీ డబ్బు కోసం నీ తప్పు నేనెందుకు కప్పిపుచ్చాలి? నీ డబ్బు, నువ్వు ఇచ్చే డబ్బు కోసం నీ తప్పు నేనెందుకు కప్పిపుచ్చాలి? ధైర్యం. ఎందుకని? బతకాలనే కోరుకున్నాడు. ఏం చేస్తాడు వీడు? భౌతికంగా పరువు కాపాడుకుంటాడు, ఆత్మీయంగా వీడికి అవసరం. పక్కనోళ్ళు వీడు చర్చికి పోతున్నాడు, వీడి దగ్గర ఒక క్యారెక్టర్ లేదన్నా కానీ వీడికి బాధ ఉండదు. కానీ అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం బాధ. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతైనా తిట్టుకోవచ్చు, అది బాధ ఉండదు. అయ్యో నేను దేవుడి దగ్గరకు వచ్చానే, మేము దేవుడి దగ్గర ఉంటున్నామే, మమ్మల్ని ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు అనట్లేదే, ఈ బాధ ఉండదు. మరి ఏ బాధ ఉంటుంది? అప్పుల వాళ్ళు అడుగుతున్నారనే బాధ ఉంటుంది. అంటే దేని మీద ఉంది మనసు? దీని మీద ఉండాలి ముందు. మీకు అర్థమైందా? కాబట్టి మనం న్యాయంగా బ్రతికే వాళ్ళం అయితే ముందు ఇంట్లో న్యాయం స్టార్ట్ అయింది.
ముందేమైంది ఇంట్లోనే అందరి ఎడల న్యాయం చూపిస్తాం, ఆ తర్వాత సంఘంలో చూపిస్తాం, తర్వాత బయట చూపిస్తాం. ఎక్కడైతే ఇంట్లోనే న్యాయం లేదనుకో, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కప్పిపుచ్చుకుంటున్నాం అనుకోండి, ఏమనిపించింది? మేము ఒకటితో కలవం, మాతో ఒకటి కలవద్దు అన్నట్టున్నాం అనుకో. సౌలు గారితో సమూయేలు గారితో దేవుడు అన్నట్టు వాళ్ళు నన్నే విసర్జించారు, నువ్వెందుకు సమూయేలు అంత బాధపడుతున్నావు అన్నట్టు దేవుడు అంటాడు. అరే వాళ్ళు నన్నే దూరం చేశారా, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటాడు. మీకు అర్థమైనా? కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న దైవజనుల్ని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఒక అర్హత ఉండాలి, ఓకేనా? కాబట్టి వాక్యం విన్న మీరు కూడా దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే నీతి న్యాయాలు జరిగించాలి ఇంట్లో నుంచి. సపోజ్ ఇద్దరున్నారు, ఇద్దరున్నారనుకోండి, ఇద్దరులో ఇద్దరు మంచివాళ్ళు అయితే సహవాసం బాగుపడింది, ఇద్దరులో ఒకటి చెడ్డోడైతే, మీకు అర్థమైందా నేను చెబుతుంది? సపోజ్ కొండలగారి పిల్లలు ఉన్నారు, కొండలగారి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ మంచివాళ్ళు అయితే వాక్యానుసారమైన మంచితనం వాళ్ళిద్దరిలో ఉంటే సహవాసం బలపడింది. వాళ్ళలో ఒకడికొకడు మంచితనం చెప్పుకుంటున్నారనుకో, అప్పుడేమైంది? అప్పుడు ఎడబాటు వచ్చింది. మీకు అర్థమవుతుంది నేను చెబుతుంది? లోకానుసారమైన వాళ్ళు అయితే ఒకడు తప్ప ఒకడు కప్పిపుచ్చుకొని లోక సంబంధమైన సహవాసం చేస్తారు. లోకానుసారం కాకుండా వాళ్ళలో ఒకడు మంచివాడు అయ్యండి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకో, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకొని ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు ఎడబాటు వచ్చింది. అప్పుడు ఎడబాటు వచ్చింది అంటే నీతి ఎక్కడుంటుందో అనీతి ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. ఒకటికొకటి చెప్పుకోలేదనుకో ఇంకేమైపోద్ది? ఫ్యామిలీ మొత్తం అదైపోద్ది అనమాట. అట్ట ఉండకూడదు. మన ఫ్యామిలీని మనం ఏం చేసుకోకూడదు? చెడగొట్టుకోకూడదు. ఎందుకని? నేనున్న నేను చచ్చిపోతే మా అన్నవాళ్ళు నాతో రారు. నేను చచ్చిపోతే మా అన్నవాళ్ళు వస్తారా? రారు. అప్పుడు నేనేం చేయాలి? ఇదిగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి శరీర సంబంధమైన ప్రేమ మనలో ఉండకూడదు, ఆత్మ సంబంధమైన ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో అతనే మన అన్న, అతనే మన తమ్ముడు. వాక్యానికి ఎప్పుడైతే లోబడ్డాడో, పోయిన వారం అదే చెప్పారు సంతమావిలు, అతనే మన అన్న, అతనే మన తమ్ముడు. ఎవరైతే వాక్యం తప్పు చెబితే ఫీల్ అయ్యారో అతను మీ నాన్నకు పుట్టినా సరే నీకెవరన్నమాట? దూరస్తుడే, దూరస్తుడే. అప్పుడు అర్థమైంది మీ స్నేహంలో ఉన్న పవర్ ఏందో, అప్పుడు అర్థమైంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి వాక్యానుసారంగా బ్రతకటానికి, దేవుడు ఎన్నుకున్న వారిగా ఉండటానికి, దేవుడు తెలుసుకున్న వాళ్ళు నీతి న్యాయాలు జరిగిస్తారు కాబట్టి, నీతి న్యాయాలు జరిగించే వాళ్ళుగా ఒక మోషే, ఒక దావీదు గారు, ఇక అందరూ భక్తులందరూ ఉన్నట్టుగా మనం కూడా ఆ లక్షణాలు మనలో ఉంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. తప్ప నోటితో చెప్పి క్రియలతో వదిలేస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాం కదా అనుకోవచ్చు, దేవుడు తలుచుకుంటే ఏమైంది? ఏమన్నాడు? ఎన్నిసార్లు చెప్పినా వినని వానికి ఏమన్నాడు? హఠాత్తు మరణం, హఠాత్తు నాశనం, హఠాత్తు ఒక్కసారి ఇంక నువ్వు అయ్యా తప్పైందయ్యా అనుకోవటానికి లేదు, ఇంకా సారీ చెప్పడానికి లేదు, ఇంకా హఠాత్తు ఎందుకు ఒప్పుకోడు? ఇన్నిసార్లు చెప్పినా నువ్వు వినకపోతే ఇంక నీకు అవకాశం ఇచ్చినా అనవసరం రా. కాబట్టి ఏమంటాడు? ఒక్క సెకండ్లోనే ఏమైపోద్ది? జరగాల్సిందంతా జరిగిద్ది. కన్ను మూస్తే ఏమైపోతావు? వేరైపోవటం. కాబట్టి అలాగ ఉండకుండా దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి మేము మాత్రమే మంచివాళ్ళం అనే ఫీలింగ్ లేకుండా మనం అందరం ఒకటే అనే ఫీలింగ్తో కలిసిమెలిసి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం బాగుపడతాం. అర్థమైందా? కాబట్టి అలాగ ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత కార్యక్రమం జరిగింది.